నేను డాక్టర్ బి శరత్ కుమార్ సీనియర్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ పార్థ డెంటల్ గురువు నుంచి అండి. మరి రోజు మన డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో వీడియోస్ నుంచి చెప్తుంటాను. ఈరోజు మీకు వచ్చేలా నేను ట్రిపుల్ ట్రీట్మెంట్ నుంచి చెప్తాను. ట్రిపుల్ ట్రీట్మెంట్ అంటే ఆర్థోగానిక్ ట్రీట్మెంట్ అండి. అంటే కళ్ళు వరుస సక్రమంగా లేనప్పుడు మనం ఏం చేస్తామంటే క్లిప్పులు పెట్టి క్లిప్పులు అమర్చడం ద్వారా దాన్ని సరైన క్రమంలోకి తీసుకొస్తాం. క్లిప్పుల్లో చాలా వెరైటీస్ ఆఫ్ క్లిప్పులు ఉంటాయండి. తీసి పెట్టుకునేవి ఉంటాయి, ఫిక్స్డ్ ఉంటాయి. ఫిక్స్డ్ వచ్చేలే మన వెరైటీస్ వచ్చే ఫస్ట్ మెటల్ బ్రేసెస్తో చేస్తాం. మెటల్ బ్రేస్ అంటే ఇలా ఉంటాయండి, ఇలా ఉంటాయి. మెటల్ బ్రేస్ వచ్చేలే మనకి స్టీల్ కలర్లో ఉంటాయండి, స్టీల్ కలర్లో. అవి మనకి పంటికి ఇక్కడ అమర్స్తారు, ఎరువు మంచి అమర్స్తారు. ఇవి స్టీల్ కలర్లో ఉంటాయి. సార్ ఇది పైన అమర్చారా, కొన్ని లోపల కూడా అమర్చుకోవచ్చు అంటే అమర్చుకోవచ్చు అండి. ఇలా లింగువల్ బ్రేసెస్ అంటారు. లింగువల్ బ్రేసెస్ అంటే ఇలా లోపలికి అమర్చుకోవచ్చు. లోపలికి చూసేదానికి ఇలా ఉంటుందండి, ఇది లింగువల్ బ్రేసెస్ అంటారు. ఇలా అమర్చుకోవచ్చు అండి. కానీ వీటికి వచ్చేలేక కలర్ ఎస్థెటిక్స్ చూసేదానికి కొంచెం స్టీల్ కలర్లో ఉంటాయి. సార్ ఈ లోపలు వేరే ఉన్నాయంటే ఉన్నాయండి, అది సిరామిక్ బ్రేసెస్ అంటారు. మీకు వైట్ కలర్లో వస్తాయండి. చూసారు పెట్టినట్టు కూడా మీకు చేసినట్టుగా ఉండదు, ఇలా ఉంటాయి వైట్ కలర్ బ్రేసెస్. ఇలా ఉంటాయండి చూసేదానికి, సిరామిక్ బ్రేసెస్ అంటారు. మనకి ఇప్పుడు ఇవి రెండు అవైలబిలిటీలో ఉన్న ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్స్ ఫిక్స్లో అవైలబిలిటీ ఉంటాయండి. ఇవి వేసుకున్నప్పుడైతే మీకు ఏమవుతాయంటే కరెక్ట్గా అలైన్మెంట్ వస్తుంది. అలైన్మెంట్ అంటే కంటి వరుస కరెక్ట్గా ఉంటుంది. వీటిలో మళ్ళీ తీసి పెట్టుకునే ఏముంటాయి సార్ అంటే తీసి పెట్టుకునే వచ్చేసేలేకి క్లియర్ అలైన్మెంట్స్ అంటారు. ఈ ఏంటంటే మనకి అచ్చు తీసుకుంటామండి. ఫస్ట్ అచ్చు తీసుకొని ఆ కరెక్ట్గా ఆ పొల్లు వరుసలో తీసుకొచ్చేదానికి మనం అచ్చు తీసుకుంటాం. అచ్చు తీసుకొని అవి పెట్టుకునే ఉంటాయి. మనం రాత్రిటప్పుడు తీసి పెట్టేసుకోవచ్చు. అవి క్లీన్ కట్గా మనకు అనిపిస్తుంది, మన పళ్ళు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. అలా తీసి పెట్టుకునే ఉంటాయండి. మనం ఏదైతే పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తామో ఆ ట్రీట్మెంట్ వచ్చేలేకి మీకు చాలా మంది డౌట్స్ ఉన్నాయి సార్, ఎన్ని మంత్స్ పడుతుంది, ఏ ఏజ్ చేసుకోవచ్చు అండి. ఏజ్ వచ్చేలేకి మనం 12 నుంచి స్టార్ట్ చేసుకొని ఏ ఏజ్లోనే మనం ఆకు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండి. ఆ అవైలబిలిటీ మన పార్థ డెంటల్లో ఉంది. దీంట్లో వచ్చేసేలేకి మనకి సార్ మీకు ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ పడుతుంది మన ఆకు ట్రీట్మెంట్ వచ్చేలేకి డిపెండింగ్ అపాన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ అండి. వచ్చేలేకి చాలామందికి కొంతమందికి వచ్చేసేలేకి ఇలా దీన్ని ఓపెన్ బైట్ అంటారండి. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే పన్ను పై భాగం అంతా, అంటే ఇక్కడ చూసేలేక ఎదురు పన్ను భాగం అంతా పైకి ఉంది. దీన్ని ఓపెన్ బైట్ అంటారు. ఇది ఒక కేసు. దీన్ని కూడా ఆర్థో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసేలేకి ఈ పేషెంట్కి ఎదురు పళ్ళు మొత్తం పైకి వచ్చున్నాయి ఇలాగా. దీన్ని యాంటీరియర్ ప్రొక్లినేషన్ అంటారు. అంటే ఎదురు పళ్ళ వరుస మొత్తం పైకి రావడం ప్రొక్లినేషన్ అంటారు. దీని ఈ ట్రీట్మెంట్ కూడా మనం ఆర్థోలో చేసుకో ఆర్థో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పేషెంట్కి పైన కూరపళ్ళు ఇంకా రాలేదు, పైనే ఉన్నాయి. ఈ పేషెంట్ని మనం చేసిన తర్వాత బిఫోర్ ఇట్లా ఇట్లా ఉంది, మన తర్వాత చేసిన తర్వాత 8 మంత్స్ పట్టింది. ఈ చూసినా ఇలా ఇలా ఎందుకు తీసుకొచ్చాం. ఇలా కండిషన్స్లో కూడా మనం ఆర్థో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కొంతమంది పేషెంట్ వచ్చేసరికి ఇక్కడ ఎదురు పళ్ళల్లో కొంచెం గ్యాప్ ఉంటుందండి, కొంచెం గ్యాప్ ఉంటుంది. దీనికి మనం ఆర్థో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు ఆర్థో ట్రీట్మెంట్ చేసుకుంటే మనం బెటర్ రిజల్ట్స్ ఉంటాయండి. వచ్చేలేక మనకి ఏ ఇది చేసుకొని చెప్పాను, అలాగే మీకు ఎన్ని ఇయర్స్ పట్టాలని చెప్తానండి. మనకి మ్యాక్సిమం 8 to 1 ఇయర్లా పడుతుంది. మీకు సార్ మనకి ఎలాగో మనకి కనిపిస్తుంది మనకి అపీరియన్స్ అంతా అంటే, మనకి ఫస్ట్ మనం ఎప్పుడైతే మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామో, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ప్రీ ఆప్ ఫోటోస్ అంటారండి. అంటే మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు మన పళ్ళ వరుస ఎలా ఉందో ఫస్ట్ ఫోటోస్ తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత మనం కాస్ట్ చేస్తాం. కాస్ట్ అంటే ఇలా ఉంటుంది, అచ్చు తీసుకొని మనకి ఇలా కాస్ట్ పోర్ చేస్తామండి. పోర్ చేసి మీకు చూపిస్తాం. ప్రతి ఒక్క నెలకి మన కన్సల్టేషన్ మీకు రావాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క నెలప్పుడు మీకు చేంజెస్, మీ పంటలో జరిగే చేంజెస్ అన్నీ మీకు స్పష్టంగా మీకు కాస్ట్ రూపంలో కానీ ఫోటోస్ రూపంలో కానీ మేము మీకు చూపిస్తాం. చూపించి కరెక్ట్గా మీకు ఎన్ని మంత్స్కి కరెక్ట్గా మీకు చేంజెస్ వస్తాయి మీకు చెప్తామండి. ఆ మంత్స్లోకి మీ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి కరెక్ట్గా మీ పళ్ళవలసి తీసుకొచ్చే బాధ్యత నాదండి. మీరు ఏ టైం అయినా కన్సల్టేషన్ రావచ్చు. మన పార్థ డెంటల్
గుడుల్లో ఇప్పుడు మన మన పాతరెంట్ల గుడు సంగం థియేటర్ గురుగా మట్టపాలెంలో ఉందండి. టైమింగ్ వచ్చేసరికి 10 to 2 ఉంటుంది మార్నింగ్, ఈవినింగ్ 4 to 9 ఉంటుంది. ఈ టైంలో మీరు వచ్చి మన కన్సల్ట్ అయితే మీకు ఏ విధమైన ట్రీట్మెంట్ అవసరం అవుతుందో నేను మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు చేసుకుంటే కరెక్ట్గా పల్లవర్స్ మళ్ళీకి బాగుంటుందండి. ఎస్థెటిక్స్ చూసేదాన్ని కూడా అందంగా ఉంటారు. కొంతమంది కొక్కిరి పనులు ఉంటాయి, కొక్కిరి పనులు ఉన్నా మనం చేస్తామండి. ఎవరి దిగుడు పనులున్నా కూడా నేను మీకు చేస్తాను. కరెక్ట్ పల్లవర్స్ ఉంటేనే మనం హ్యాపీగా నవ్వగలుగుతామండి. ఎస్థెటిక్స్ చూసేది బాగుంటుంది. తినగలగాలన్నా కూడా మనకి తల పల్లవర్స్ కరెక్ట్గా కూడా తిరుగు తినగలుగుతాం. ఎగుడు దిగుడు పనులు ఉన్నా కూడా కరెక్ట్గా మనం తినేదానికి నవ్వులేదని ప్రాపర్గా ఉండదు. ఇలా మనకు ఆస్తులను ట్రీట్మెంట్ చేసుకున్నందువల్ల ఇలా ఉపయోగాలు ఉంటాయి. మన ఈ ట్రీట్మెంట్స్లో మనకి మీకు ఏ విధమైన ట్రీట్మెంట్ కావాలన్నా కూడా మనం మీకు నేను చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ చెప్పాను, ఫిక్స్ చెప్పాను, రిమూవల్ చెప్పాను. ఈ రిమూవల్ కానీ ఫిక్స్గా చేసుకున్నందువల్ల మీకు నేను బెటర్ అండ్ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ నేను మీకు అందించగలను మన పార్థ డెంటల్ ద్వారా. ఇప్పుడు మన పార్థ డెంటల్లో మనకి బజాజ్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. మీకు కాస్ట్ కొంచెం మీకు ఎక్కువ అనిపిస్తే మనం బజాజ్ ఈఎంఐ ద్వారా కొంచెం కొంచెంగా మంత్లీ కొంచెం కొంచెంగా పే చేసుకోవచ్చు. మంత్లీ 6 మంత్స్ కానీ 8 మంత్స్ కానీ 12 మంత్స్ కూడా కొంచెం కొంచెంగా మనీ పే చేసుకోవడం సౌకర్యం మన పార్థ డెంటల్లో ఉంది. ఇప్పుడు మన పార్థ డెంటల్లో మనం బంద బ్రాంచ్ అయిన సందర్భంగా మనకు ఫ్రీ కన్సల్టేషన్ జరుగుతుందండి. ఫ్రీ కన్సల్టేషన్ అంటే మనం మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫ్రీ కన్సల్టేషన్ జరుగుతుంది. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫ్రీగా వాకింగ్ చేయొచ్చు. నేను మీకు ఏ ట్రీట్మెంట్ అవసరం జరుగుతుందో ఈ ట్రీట్మెంట్ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ ఫాలో అవ్వచ్చు. డైలీ మీకు నేను ఈ ట్రీట్మెంట్ మీకు ఎవరు అవసరం అవుతుందో ట్రీట్మెంట్ ప్లాన్ చెప్తాను, మీకు మనీ ఎంత అవుతుందో చెప్తాను. దాన్ని బట్టి మీరు చూస్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. నేను మీ డాక్టర్ బి శరత్ కుమార్, పార్థ డెంటల్ గురు, సీనియర్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.